ఈరోజు కాన ఆధ్వర్యంలో చిరంజీవి గారి డాలాస్ రాక ఆగమనం సందర్భంగా ఈరోజు మనం 200 కార్లతో ర్యాలీ చేస్తున్నాం. ఇక్కడ నుంచి అలయన్స్ సెంటర్కి 200 కార్లతో ఆల్రెడీ చిరంజీవి గారు ఆల్రెడీ స్టార్ట్ అయ్యారు. అండ్ మరికొద్ది సేపట్లో చిరంజీవి గారు ఇక్కడికి రాబోతున్నారు. అండ్ ఇక్కడ అభిమానులందరూ పిల్లలతో సహా అందరూ చాలా ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు చిరంజీవి గారి కోసం. మా అందరికీ చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడం. జై చిరంజీవి, జై మెగాస్టార్. నా పేరు దీపక్ అండి. నేను 2 మంత్స్ బ్యాక్ వరకు డాలస్లో ఉండేవాడిని, బట్ 2 మంత్స్ బ్యాక్ జాబ్ వచ్చి సియాటిల్ పోయాను వాషింగ్టన్. బట్ కేవలం ఈ ఈవెంట్ గురించి తెలిసి చిరంజీవి గారిని చూడాలి, చిరంజీవి గారు వస్తున్న ఈవెంట్కి నేను ఖచ్చితంగా రావాలి అని నిన్న నైట్, ఈరోజు జాబ్ హాలిడే పెట్టుకుని మరి వచ్చానండి. నాకు సాటర్డే వర్కింగ్ డే, బట్ ఈరోజు వచ్చాను. ఖైదీ నెంబర్ 150 రిలీజ్ అప్పుడు మేము ప్రామిస్ చేశాను చిరంజీవి గారు, డాలస్ వస్తే హైదరాబాద్ని మరిపిస్తాం అనేసి అని. ఇవాళ ఇంతమందిని కలిసి మేము గ్రేపన్ మిల్స్ దగ్గర నుంచి అలన్ ఈవెంట్ సెంటర్ వరకు ఒక ర్యాలీగా ఘనంగా ఆయన్ని తీసుకువెళ్ళి ఆయనకి డాలస్లో కూడా ఏమాత్రం ఆయన రేంజ్ తగ్గదని చెప్పి మళ్ళీ ఇంకోసారి ప్రూవ్ చేయాలని అనుకుంటూ జై మెగాస్టార్. డాలస్ చిరంజీవి ఫ్యాన్స్ అందరికీ నమస్కారం అండి. ఇక్కడికి వచ్చిన మా ఈవెంట్కి చిరంజీవి గారు మరియు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి 40 మంది పైగా మన తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఎంతోమంది కళాకారులంతా వచ్చారు. ఈరోజు ఇక్కడ డాలస్ నగరంలో మేము 200 పైగా కార్లతో ర్యాలీ చేయడానికి ఇక్కడ అందరం కూడా మేమంతా కూడా గ్యాదర్ అయ్యాము. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరున థ్యాంక్ యూ అండి. మన మెగాస్టార్ చిరంజీవి గారు డాలస్ ఇది రావటం 2వ సారి, సో ఆయనకి మరలా మన ఆత్మీయమైనటువంటి ఆహ్వానం, ప్లస్ ఆయనకి మన డాలస్ ప్రజలందరూ కూడా ఈ చక్కని కార్ ర్యాలీ చేసి మరలా ఆయనకి గుర్తుండేలాగా మరొకసారి ఈవెంట్ని సక్సెస్ చేయడానికి మీరు అందరూ వచ్చినందుకు పేరున కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. అందరూ నమస్తే, నేను విష్ణు నాగిరెడ్డి. ఇక్కడికి డైలాస్కి వచ్చాము, అందరం కూడా గ్యాదర్ అయ్యాం. మెగాస్టార్ చిరంజీవి గారు ఈ రోజున ఇక్కడ ఒక జరిగే మా ఈవెంట్కి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేశారు. దీని గురించి మేము అందరం 200 పై చిలుకు కారులతో బ్రహ్మాండంగా ర్యాలీ చేయబోతా ఉన్నాం. మెగాస్టార్ గారంటే మాకు ఎంత అభిమానమో ఈ రోజున డైలాస్ సిటీ మోత మోగిపోయేలాగా మేమందరం కూడా ఆయన మీద ఉన్న అభిమానాన్ని చాటి చెప్పబోతున్నాం. నిజంగా చిరంజీవి గారు అంటే మాకు బై బర్త్ అభిమానం మా అందరికీ. సో ఇక్కడికి వచ్చి ఆ ర్యాలీని విజయవంతం చేయడానికి వచ్చిన ప్రతి ఒక్క సోదరుడికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాం. జై మెగాస్టార్, జై చిరంజీవ. ఈరోజు డాలస్ మహానగరంలో గేలాడ్ హోటల్ నుంచి మనం ఎలన్ సెంటర్ వరకు 200 కార్లతో ర్యాలీగా వెళ్తున్నాం. ఇది మెగాస్టార్ చిరంజీవి గారికి మనమిచ్చే అద్భుతమైన బహుమానం. ఈ కానుకని ఆయన జీవితాంతం గుర్తుపెట్టుకుని మర్చిపోరండి. పేరున ఈ 200 మంది డ్రైవర్లని పేరున ఆయన గుర్తుపెట్టుకుంటారు. వీళ్ళందరితో మనం ఒక ప్రత్యేకంగా ఫోటో తీసుకుని ఒక ఫోటో సెషన్ కూడా పెడదాం. ఇది మరపరాని మరొక అద్భుతమైన ఈవెంట్. ఇది థ్యాంక్ యూ వెరీ మచ్. మా అమ్మ అంటే మా అమ్మ మా మెగా మా ఈవెంట్లో మీరందరూ కలిసి వచ్చి పార్టిసిపేట్ చేయడం అనేది నిజంగా నాకైతే హార్ట్ఫుల్గా చాలా సెంటిమెంటల్గా ఫీల్ అవుతున్నానండి. ఎందుకంటే మీరు చాలాసార్లు డబ్బులు ఖర్చు పెట్టి సినిమాలు చూస్తే అది కొంతమంది ప్రొడ్యూసర్స్కి లాభం రావడం, డిస్ట్రిబ్యూటర్స్కి లాభం రావడం అనేది జరుగుతుంది. కానీ ఈ షోలో మీరు మాకు పెట్టిన టికెట్ డబ్బులు అనేది మా ఆర్టిస్టుల్లో ఎవళ్ళైతే ఓల్డ్ పీపుల్ ఉన్నారో, వాళ్ళు ఈరోజున కష్టాలు పడుతున్నారో, వాళ్ళందరికీ మీ చేతి నుంచి మీరు పెట్టిన టికెట్ డబ్బు, అంటే మీరు కొన్న టికెట్ డబ్బు దానం రూపంలో, అంటే డొనేషన్ రూపంలో వాళ్ళందరికీ చేరి వాళ్ళందరికీ నీడను కల్పిస్తుందండి. వాళ్ళందరి లైఫ్కి నీడ వస్తుంది మీ వల్ల. మీరందరూ కూడా మా ఓల్డ్ ఏజ్ హోమ్లో ప్రతి ఇటుకలోని భాగస్వాములు అయ్యారండి. మీ అందరికీ పేరున మీకు, మీ పిల్లలు, మీరు, మీ తల్లిదండ్రులు, మీరందరూ కూడా మాకంటే ఎక్కువ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. విషింగ్ యూ ఆల్ సక్సెస్ మోర్ దెన్ అస్. థ్యాంక్ యూ సో మచ్. వై? బికాజ్ యూ డొనేటెడ్, దట్స్ వై. థ్యాంక్ యూ.